కీర్తన 27. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకొందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు, బలులు అర్పించదను, నేను పాడుదును, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేమో. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకున్నాము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. 28వ కీర్తన. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టునప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతుల నెత్తునప్పుడు, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపనదని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కీడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఎంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 29వ కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము
దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గురపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన తన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తన 30. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములు నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అని కొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిది. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించున్నా, నీ సత్యమును గూర్చి అది వివరించున్నా. యెహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. కీర్తన 31. యెహోవా నీ శరణు చూచి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా వడ్డిన ఓలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్య దేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఇండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నిలువరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరవబడి తిని ఓటి కొండ వంటి వాడనై తిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవు అని నేను అనుకునుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువులు నీ చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము.
నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింప జయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళము నందు వారు మౌనులై ఉందురు గాక. అపద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారి గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. కీర్తన 32. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్లయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీవుకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుండిరి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని, కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కదిలేను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములు నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు.
ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించువాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. 34వ కీర్తన. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయే ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెరికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరకు ఒగ్గుచున్నవి. దుష్క్రియలు చేయు వారిని జ్ఞాపకమును భూమి మీద నుండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలనన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. 35వ కీర్తన. యెహోవా నాతో వ్యాజ్యమాడు, వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుం వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ నాలోచించు వారు వెనకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలేనుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకున్న వలని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తొవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక, తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించెదను. అప్పుడు యెహోవా వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరగని సంగతులను గూర్చి
నన్ను అడుగుచున్నారు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కు లేని వాడనైతిని, వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్లును సహోదరుడునైనట్లును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలీనుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలముళ్ళందు దూషణలాడు ఉదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నొతించెదను. నిర్హేతికముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారి కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక. ఆహా, మా ఆశ తీరేనని మనసులో వారు అనుకొనకుందురు గాక, వాని మింగి వేసి తినని వారు చెప్పుకొనకుందురు గాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురు గాక, లజ్జపడుదురు గాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురు గాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు, యహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినవెల్ల సలాపము చేయునో. కీర్తన 36. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట నేను భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. వాని కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. యహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్నెరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకుము. అదిగో, పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కీర్తన 37. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మచ్చర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము,
తన మార్గమున ఒడ్డిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడకుము. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడి చేయవారు నిర్మల లగుదురు. యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంత కాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేదురు. వారిని చూచి పనులు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విన్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్వ చర్యలను యహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గు నందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యహోవా విరోధులు మేత భూముల సొగస్సును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు. నీతిమంతుల దయాదాక్షిణ్యములు కలిగి ధర్మమిత్రులు. యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక ఆయన నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులకు విడువడు. వారెన్నటికి నీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడవడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది. వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలినుట నేను చూచి ఇంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వడ్డిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను విడవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యహోవా శరణుజొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. 38వ కీర్తన. యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మొయలేని బరువు వలె
అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచున్నారు, నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్లు నేను వినకయున్నాను, మూగవాడనైనట్లు నోరు తెచ్చుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవ, నీవే ఉత్తరమిచ్చదవు, సంతోషము నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడును విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునయ్యున్నారు, నిర్హేతుకంగా నన్ను ద్వేషించు వారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యహోవా, నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. రక్షణ కర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిలో నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి ఆయనను పలకక నేను మౌనముగా నుంటిని. ఆయనను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నొరార పలికి తిని. యహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లయి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వంటి నీడ ఒట్టి వారి తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. నా అతిక్రమములన్నింటిలో నుండి నన్ను విడిపింపు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదువు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. యహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మరకు చెవి ఎగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవు మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. కీర్తన 40. యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎగ్గిన మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఓబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మిక ఇచ్చుదురు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టగా యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యహోవా, నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకొంటిని. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. బలులనైనను నైవేద్యములనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులను మించి ఉన్నావు,
దహన బలులైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి